విశాఖ వేడెక్కుతోంది, రాజధాని మంటలతో హీట్ ఎక్కుతోంది. ప్రధాన పార్టీలన్నీ వైజాగ్ బాట పడుతూ ఉండడంతో సాగర్ తీరంలో పొలిటికల్ తుపాను రేగుతోంది. రేపటి విశాఖ గర్జన వైపు మొత్తం ఏపీ చూపు కేంద్రీకృతమై ఉంది. నాన్ పొలిటికల్ జేఏసీ విశాఖ గర్జన పిలుపుతో ఒకసారిగా స్టీల్ సిటీ ఫైటింగ్ సిటీగా మారింది. జేఏసీ గర్జనకు వైసీపీ మద్దతు ఇవ్వడం, భారీ ఎత్తున విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేయడంతో విశాఖపట్నం జనసంద్రంగా మారుతోంది. అటు తెలుగుదేశం కూడా తామేం తక్కువ కాదన్నట్టుగా గర్జనకు కౌంటర్ గా పొలిటికల్ మీటింగ్ పెడుతోంది. ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులంతా విశాఖలో మోహరించబోతున్నారు. ఇటు జనసేనాని కూడా విశాఖలో ల్యాండ్ అవుతూ ఉండడం రాజకీయ సమరానికి ఆజ్యం పోస్తోంది. ఊరగాయలు కేవలం తినడానికి మాత్రమే కాదు, సంపాదించడానికి కూడా. ఈయన ఊరగాయలు బిజినెస్ చేసి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. 3 పార్టీలు, వివిధ రాజకీయ కార్యక్రమాలు, ర్యాలీలతో విశాఖ ఎన్నడూ లేనంతగా పొలిటికల్ వార్కు వేదిక అవుతోంది. ఇటు ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయన్న అనుమానాలతో ముందు జాగ్రత్తగా వందలాది పోలీసులు మోహరిస్తున్నారు. మరి రేపు విశాఖలో ఏం జరగబోతోంది? రాజధాని రాజకీయ యుద్ధంతో సాగర్ తీరం ఎలా వేడెక్కుతోంది? సాగర్ తీరంలో అమరావతి వర్సెస్ రాజధానుల వికేంద్రీకరణ రాజకీయం పోటెత్తుతోంది. మన విశాఖ మన రాజధానంటూ జాయింట్ యాక్షన్ కమిటీ గర్జనకు పిలుపునిచ్చింది. విశాఖ గర్జన పేరుతో రేపు భారీ ఎత్తున వైజాగ్ లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉదయం 9 గంటలకు ఎల్ఐసి బిల్డింగ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ర్యాలీ ఉంటుంది. ఈ కార్యక్రమానికి జేఏసీ నాయకులతో పాటు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఉత్తరాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. వేలాదిగా కార్యకర్తలు పాల్గొంటారు. 3 రాజధానులకు మద్దతు పలికే జనం కూడా పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. విశాఖ వేడెక్కుతోంది, రాజధాని మంటలతో హీటెక్కుతోంది. ప్రధాన పార్టీలని వైజాగ్ బాట పడుతూ ఉండడంతో సాగర్ తీరంలో పొలిటికల్ తుపాన్ రేగుతోంది. రేపటి విశాఖ గర్జన వైపు మొత్తం ఏపీ చూపు కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, రేపొద్దున విశాఖలో హైటెన్షన్ వాతావరణం నెలకొంటోంది. అటు ఏ పార్టీకి ఆ పార్టీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించబోతోంది. ఏం జరగబోతోంది రేపు? దేవి, పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమనే ఒక నినాదంతో నాన్ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన విశాఖ గర్జన రేపు ఉదయం జరగబోతోంది. గర్జనకు సంబంధించిన విస్తృతమైన ఏర్పాట్లు జరిగినాయి. అంబేద్కర్ సర్కిల్ నుంచి ఏదైతే ఇప్పుడు నేనున్నానో ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు, అంటే బీచ్ రోడ్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు దాదాపుగా 3.5 కిలోమీటర్ల దూరం పాటు ఈ గర్జన జరుగుతుంది. ఈ గర్జనకు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి 1 లక్ష మందికి పైగా ప్రజలు తరలిరాబోతున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతం యొక్క ఆకాంక్షలను తెలియజేయటమే తమ ప్రధాన ఉద్దేశం. తద్వారా ఎవరైతే ఈ 3 రాజధానులను వ్యతిరేకిస్తున్నారు, విశాఖలో ఉన్న ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను వ్యతిరేకిస్తున్నారో వారందరి నోళ్లు మోయించడానికి ఇది ఒక బలమైన వేదికగా మారుతుందని జేఏసీ చెప్తోంది. అదే సమయంలో జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాచరణకు అనుగుణంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సంపూర్ణమైన మద్దతును ప్రకటించింది. మొత్తం మంత్రులందరూ కూడా, ఉత్తరాంధ్ర ప్రాంత మంత్రులంతా కూడా ఇక్కడే మోహరించి గడిచిన 2 రోజులుగా కార్యక్రమం యొక్క ఏర్పాట్లన్నింటిని కూడా సమీక్షిస్తున్నారు. మరోవైపు రేపు జరగబోయే భారీ కార్యక్రమం, దాదాపుగా 1 లక్ష మందితో ర్యాలీ అంటే విశాఖపట్నం అంతా కిక్కిరిసిపోయే పరిస్థితి ఉంటుంది. అది కూడా 3.5 కిలోమీటర్స్ ఆ ర్యాలీ జరిగే ప్రాంతం అంతా కూడా ఖచ్చితంగా 3 రాజధానుల నినాదంతో హోరెత్తే అవకాశం ఉంది. ఒక ఉప్పెన లాంటి వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఎవరైతే రాజధానులను 3 రాజధానులను వ్యతిరేకిస్తున్నారో వారందరికీ కూడా ఒక బలమైన సంకేతాలను పంపించాలనేది అటు అధికార పార్టీ కానీ లేదా జేఏసీ కానీ ఆలోచనగా మనకు కనిపిస్తూ ఉంది. ఇందుకోసం విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాతావరణం అనుకూలించినా అనుకూలించకపోయినా 1 లక్ష మందితో ఖచ్చితంగా ఈ ర్యాలీ చేసి తీరుతామని అటు అధికార పార్టీ కూడా చాలా ఖచ్చితంగా చెప్తోంది. ఒకవైపు రాజకీయమైన వాతావరణంతో విశాఖ అయితే పూర్తి స్థాయిలో హీట్ ఎక్కిపోయింది. ఇక్కడ అధికార పార్టీ అలాగే నాన్ పొలిటికల్ జేఏసీ గర్జన నిర్వహిస్తుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఒక మీటింగ్ నిర్వహిస్తోంది. ఉత్తరాంధ్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 3 ఏళ్లలో చేసిన అభివృద్ధి కానీ లేకపోతే వెనుకబడితనాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతోంది. అదే సమయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశాఖకు రాబోతున్నారు. ఆయన 3 రోజుల పర్యటన జరగనుంది. ఇప్పటికే నాగబాబు విశాఖకు చేరుకున్నారు. పూర్తిగా పార్టీ సంస్థాగతమైన వ్యవహారాలతో పాటుగా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతంలో ఉండే ప్రజల యొక్క ఇబ్బందులు కానీ వారి నుంచి వచ్చే అప్పీల్స్ను కానీ పవన్ కళ్యాణ్ స్వీకరించబోతున్నారు. ఒకే రోజు దాదాపుగా 3 పార్టీలకు సంబంధించిన పోటాపోటీగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరికి వారు తాము సెపరేట్గా చేసుకుంటున్నామని తమ ఎజెండాలు వేరని చెప్తున్నప్పటికీ కూడా 3 ఒకే రోజు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే మనకు విశాఖ నగరంలో కనిపిస్తోంది. పెద్ద ఎత్తున పోలీసు భద్రతా బలగాలను మోహరించారు. ట్రాఫిక్కు సంబంధించినంత వరకు కూడా అనేక
కీలకమైన చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ విశాఖ తీరంలో ఉన్న ప్రధానంగా ఈ ఏదైతే బీచ్ రోడ్ ఉందో బీచ్ రోడ్ లో భారీ బైరంగ సభ కూడా జరగబోతోంది ఈ సభలో లక్ష మంది పాల్గొంటున్నారు వర్షం వచ్చినా కూడా వారికి అన్ని ఏర్పాట్లను కూడా అటు నాన్ పొలిటికల్ జేఏసీ చేసింది పూర్తి స్థాయిలో బైరంగ సభను భారీ ర్యాలీ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను అయితే విశాఖలో పూర్తి స్థాయిలో జరిగి ఉన్నాయి దేవి ఊరగాయలు కేవలం తినడానికి మాత్రమే కాదు సంపాదించడానికి కూడా ఈన ఊరగాయలు బిజినెస్ చేసి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు మీరు చేయాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి।